నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. పిఠాపురం పాదగయ శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ వారు తాజాగా పెంచిన ధర్మసనం మరియు నిత్య పూజ సేవలపై టికెట్ రేట్లు తక్షణమే నిలిపివేయాలని పాదగయ ఈవో గారికి పిఠాపురం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, జయ హనుమాన్ సేవా సమితి, పాదగయ పురోహితుల సంఘం, పిఠాపురం బ్రాహ్మణ సంఘాలు, పురోహితిక అర్చక సంఘం వారు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందించారు. దీని మీద ఈవో గారు మీడియా ముఖంగా రేట్లు పెంచే ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది హిందువులు ఐక్యమత్యంతో సాధించిన విజయం. రానున్న రోజుల్లో దేవాలయాల పరిరక్షణ కోసం హిందువులు అందరూ కులాలకు రాజకీయాలకు అతీతంగా ధర్మరక్షణకు ఏకమై ధర్మాన్ని కాపాడాలని తెలియచేసుకుంటూ హిందూ ధర్మం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. 100 రూపాయలు టికెట్ తీసుకుని సాధారణంగా పిండ ప్రధానం అంటే యువకులు చేయరు, ముసలి వాళ్ళు చేస్తారు. ఒక కార్యక్రమం అయిన తర్వాత ఇంకో కార్యక్రమం, లేదంటే కనుక ఎండలో కానీ వర్షంలో కానీ కార్యక్రమం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం, దానికి ఫలితం ఇవాళకి కూడా కనపడలేదు. ఉన్నటువంటి ఈ షెడ్ లో పెట్టుకునే వాళ్ళం మొన్నటి దాకాను, అంటే ముసలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే వాళ్ళు. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఈ దత్త బృందావన ఆవరణలో పిండ ప్రధానం కార్యక్రమం చేయించరాదు అనేటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇది ముందర గయాక్షేత్రం అండి, త్రిగయాక్షేత్రాలలో ఒక క్షేత్రం. ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పలానా దత్తాత్రేయుడిని, పలానా వినాయకుడిని, పలానా సుబ్రహ్మణ్యేశ్వరుడిని, పలానా దత్త బృందావనం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఇది మొట్టమొదటిగా గయాక్షేత్రం. ఈ పిండ ఇక్కడ ప్రతిదీ కూడా పిండ ప్రదానం జరిగేటటువంటి కార్యక్రమం, కేవలం పితృదేవతా కార్యక్రమాలు జరిగేటటువంటి ప్రదేశం. అటువంటి క్షేత్రంలో పిండ ప్రదానం చేయడానికి ఒక సెంటు భూమి మాత్రమే ఉంది. ఒక సెంటు భూమి, అది చూసారు కదా, వినాయకుడి గుడి పక్కన ఆ ముక్కలో మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ చేసుకునే వాళ్ళం ఇక్కడ చేయొద్దన్నారు అధికారులు. మేము బ్రాహ్మణం ఏం చేయగలం? ఇక్కడ నుంచి అక్కడికి ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదు. అదే విధంగా ఏంటంటే ఇక్కడ హోమశాల కూడా చాలా అసలు అసభ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని మధ్యన మేము పురోహితులందరం కలిపి సుమారుగా 80,000 రూపాయలు పెట్టి దాన్ని మేము బాగు చేసుకున్నాం, కేవలం మా సొంత డబ్బుతో. అది అందుకని ఏంటంటే అలాగే గుడికి ఆదాయం లేదనే టికెట్ పెట్టిందా? అంటే గుడికి ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎలా వెళ్ళింది? మొట్టమొదటిగా అసలు ఆదాయం లేకపోతే, ఒక్కసారి ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎందుకు వెళ్ళింది? దేవాదాశయ నమస్కారం, జై శ్రీరామ్, మనహర మహాదేవ్. ఈరోజు ఏ చర్చిలకి కానీ మసీదులకి కానీ లేని టికెట్ల రూపంలో వసూలు ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే తీసుకొచ్చింది ఈ ఎండోమెంట్ శాఖ. ఈరోజు సాధారణ భక్తుడు ఎవరైనా సరే దేవాలయానికి వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పటికే చాలా మంది హిందువులందరూ కూడా మత మార్పులు అయిపోయి దేవాలయాలకు దూరం అయిపోయారు. ఇంకా మిగిలిన వారిని కూడా దేవాలయానికి దూరం చేశారని చెప్పి ఈ రోజు దేవాలయంలో పెంచిన రేట్లని మేమందరం కూడా ఏకగంధంగా హిందువులందరం కూడా ముఖకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఇక్కడే ధర్మశాల ఉన్నది, ఎవరైనా సరే చనిపోతే అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే ధర్మశాల ఒక డోనర్ 150,000 రూపాయలు పెట్టి కట్టేస్తే ఈ రోజు దానికి 1,000 రూపాయలు టికెట్. ఇప్పటి నుంచి దానికి 15 రూపాయలు 1,500 చేశారు. ఎంత దారుణమైన డోనర్ ఉచితంగా 100,000 రూపాయలతో కట్టిస్తే వచ్చిన భక్తులకి అక్కడ ఉచితంగా చేయాల్సింది మానేసి దేవాలయ శాఖ 1,000 రూపాయలు టికెట్ పెట్టడమే తప్పు, దాన్ని 1,500 చేయడం ఇంకా తప్పు. ఒక వ్యక్తి దైవకరంగా మాల గుళ్ళ వేసుకుంటే 70 రూపాయలు 100 రూపాయలు అంట, అసలు దారుణమైన స్థితి. అంటే ఈ రోజు పక్క మతాలు తిట్టుకుంటున్నాయి, ఈయన దేవాలయం కంటే దేవుడు కాల్చి అయిపోయాడు, దేవాలయానికి వెళ్ళగలమని. ఇది ఎండోమెంట్ చేస్తున్న పని. కొంతమంది యొక్క అధికారుల యొక్క అత్యుత్సాహం హిందువులు ఈ రోజుకే చాలా మందిని దూరం చేశారు. ఇంకా ఎంతమంది దూరం చేస్తారు? ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడి చూసుకున్నట్లయితే 5 రూపాయలు టికెట్ 5 రూపాయలు మాత్రం అర్చన చేస్తున్నారు. పావుగంట సేపు ఉంచి 5 రూపాయలతో చేస్తున్నారు. రిక్షా వాళ్ళ దగ్గర నుంచి పెంచుకోరు వరకు వెళ్లి రావచ్చు. ఈ రోజు సామాన్య భక్తుడు సామాన్య హిందువు దేవాలయానికి వెళ్లి రావచ్చా? కాబట్టి ఈ మంత్రాలయానికి వెళ్ళాలంటే 50 రూపాయలు, ఇక్కడ మాల వేసుకోవాలంటే 100 రూపాయలు, పిండ ప్రధానం దక్షిణ కాంతి. ఎవరైనా సరే చనిపోతే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల కోసం, వాళ్ళ స్వర్గగతుల కోసం ఇక్కడ కార్యక్రమం చేస్తాం. దాన్ని 300 చేయడం ఏంటండి? భక్తులు 300 రూపాయలు టికెట్ తీస్తాడా? బయట పూజా సామాగ్రి చేస్తే ఇక్కడ పేద పేమలకే డబ్బులు ఇచ్చుకుంటాడా? ఎవరిని కూడా దేవాలయాలకు రాకుండా చేయడానికి మీరు చేస్తున్న కుట్రల్ని హిందువులందరం కూడా ఏకదాటికి తిప్పుకొడతాం. ఏం జరిగినా కూడా మేము చెప్తున్నాం, మీరు ఏదో కూడా లిఖిత పూర్వకంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా రోడ్డు మీదకి ఎక్కి భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం. ఎందుకంటే ఇది మా ధర్మం, మా దేవాలయాలపై హక్కులు పరిరక్షించుకోవడం కోసం మేము ఎంత దూరమైన సరే ఎంత దగ్గరకైనా వెళ్ళడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ